వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ప్రభుత్వం మరోసారి కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక కేంద్రం డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే 100 రూపాయలు జరిమానా విధించనుంది. మాస్కు లేని వారిని దుకాణాలను రాణిస్తే ఆయా షాపులు వాణిజ్య వ్యాపార సంస్థల యాజమాన్యులకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగే వ్యాపార సంస్థలను 2 రోజుల పాటు మూసివేయించనుంది. ఇక ఉల్లంఘనలపై కేసు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలను ప్రభుత్వం ఆదేశించింది.